సో ఫ్రెండ్స్ ఐపీపీఎస్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో దాని డీటెయిల్స్ చూసే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి జాతీయ బ్యాంకుల్లో 1557 క్లరికల్ పోస్టుల భర్తీకి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ సంస్థ ఐపీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలోనే తెలంగాణలో 20 ఏపీలో 10 పోస్టులు కూడా ఉన్నాయి 11 బ్యాంకులు పాల్గొంటున్నాయి అయితే మెజారిటీ బ్యాంకులు ఖాళీలను ప్రకటించలేదు ఏటా క్రమం తప్పకుండా వచ్చే ఉద్యోగ ప్రకటనలో బ్యాంకింగ్ రంగం ఒకటి లక్ష్యానికి తోడు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగిస్తే బ్యాంకింగ్ ఉద్యోగం పొందవచ్చున్నది నిపుణుల మాట మునుముందు సంబంధిత వివరాలు చూద్దాం ముఖ్యంగా పరీక్షించే విధానంలో ఎలాంటి మార్పు లేదు అర్హతలు ఒకసారి పరిశీలిస్తే డిగ్రీ చేసుకున్న వారు అర్హులు కంప్యూటర్ లిటరసీ తప్పనిసరి కంప్యూటర్ లిటరసీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి కంప్యూటర్కి సంబంధించిన డిప్లొమా ఆర్ డిగ్రీ లేదా కంప్యూటర్స్ లేదా ఐటీ అని ఒక సబ్జెక్టుగా హై స్కూల్లోనూ లేదా కాలేజీలోనూ చదివి ఉండాలి ఎంపిక చేసుకున్న రాష్ట్రంలోని అధికార భాష చదవడం మాట్లాడటం రాయటం తెలిసి ఉండాలి ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థి వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి 1992 సెప్టెంబర్ 2కి ముందు 2000 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించి ఉండరాదు ఒకసారి ఎంపిక ప్రక్రియ 2 దశల్లో నిర్వహించే పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ప్రిలిమినరీలో 3 టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ 30 మార్కులకు న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులకు రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు ఒక్కో టాపిక్ ప్రత్యేకించి 20 నిమిషాల చొప్పున మొత్తం 1 గంట సమయం ఇస్తారు ఈ టెస్ట్ నుంచి మెయిన్ అభ్యర్థులకు మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు మెయిన్స్లో 4 టాపిక్స్ ఉంటాయి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు అలాగే జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులు కాంపిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు ఈ విధంగా 4 టాపిక్స్ ఉంటాయి మొత్తానికి 190 ప్రశ్నలు 200 మార్కులు గాను 160 నిమిషాలు ఉంటాయి మెయిన్స్లో సాధించిన మెరిట్ ఆధారంగానే 2 ఎంపిక జరుగుతుంది సో షెడ్యూల్ ఒకసారి గమనిద్దాం ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 23 ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 5 మరియు 12-13 సో కేంద్రాలు హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఆంధ్రప్రదేశ్లో చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కర్నూలు కాకినాడ నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 24వ తేదీ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ కేంద్రాలు ఓన్లీ తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ http://cgrs.ibps.in/ను సందర్శించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి